नमस्ते अन्ना अंदर की नमस्कार प्राणालतो गल्फ को वेलुतू उन्नारु शवपेटिकल्लो तेलंगाणकु दिगमति अवुतू उन्नारु अनि चेप्पि एप्रिल 28న गल्फ अमरल दिनोत्सवं संदर्भंगा मंदा भीमरेड्डी गारु ఒక వ్యాసం అయితే రాయడం జరిగింది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం జరుపుకుంటారు విధి నిర్వహణలో చనిపోయిన గాయపడిన వికలాంగులైన అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ యొక్క కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని గల్ఫ్ అమరుల దినోత్సవంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశం నుంచి తెలంగాణకు చేరుకుంటున్నాయని చెప్పి అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 2014 నుంచి ఏప్రిల్ 2022 వరకు 1600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పి అలాగే గల్ఫ్ దేశాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1500000 మంది వలస కార్మికులు పని చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ఉత్తర తెలంగాణలో గల్ఫ్ వలసలు అధికంగా ఉన్నాయి ఎప్పుడు ఏమవుతూ ఉందో అని చెప్పి ఆ యొక్క ప్రవాస కుటుంబాలైతే బిక్కుబిక్కుమంటూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది 1500000 మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో పని చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అలాగే ఇప్పటికీ మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో చనిపోయిన తెలంగాణ కార్మికులు గాని భారతీయులు గాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శవపేటికల కోసం కుటుంబాలు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉన్నా సరే తెలంగాణ రాష్ట్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్న కాబట్టి ఇకనైనా సరే తెలంగాణ రాష్ట్రం స్పందించి 500 కోట్లతో ఎన్ఆర్సీ పాలసీని తీసుకురావాలని చెప్పి మనమందరం కోరుకున్నాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్